ఆరు కూడా చాలా అంటే ట్యూన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. లిరిక్స్ చాలా స్కోప్ ఉన్న పాటలు. ఈ మధ్యకాలంలో కొద్దిగా లిరిక్స్ స్కోప్ ఉన్న పాటలు రావడం చాలా రేర్గా జరుగుతుంది. సో ఆరు పాటలు కూడా చాలా అద్భుతంగా మంచి ట్యూన్స్ అండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ టు మీ. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు లేరు, ఆయనకు ఒక బిగ్ థ్యాంక్స్. దెన్ మా డైరెక్టర్ గారికి ఒక బిగ్ థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ బై థ్యాంకింగ్ మై డైరెక్టర్ అండ్ కో యాక్టర్ శ్రీ గారు. మొత్తం తెలుగులో మాట్లాడాలి. యూ క్యాన్ స్పీక్ తెలుగు? నో, ఐ యూ కాంట్. ఓకే, వెరీ మచ్. బట్ yeah, he is the one who gave me this opportunity, this wonderful film. I feel very lucky that I got to start my journey in the South industry with this beautiful love story. I would like to thank my co-director Shri Raju Garu, and who was a constant support on the set and for his jokes as well. Rajni Garu for being my tutor, mentor and friend. I can't see you, sorry. Thank you for everything. For all my wonderful co-actors, my cast and my crew, my ADs, everybody who were constant support to me throughout every step of the way. I can't wait for you all to watch this beautiful film. Thank you all for being here again. Namaskaram. Sorry, I was completely unprepared for this. So, I hope you liked the trailer. No response. Okay. This was our first film. Sorry. ఇది మా ఫస్ట్ ప్రొడక్షన్, ఫస్ట్ మూవీ. బాగా కష్టపడ్డాం, బాగా తీసాం. అందరూ చూడండి, మీకు నచ్చితే షేర్ చేయండి, వర్డ్ స్ప్రెడ్ చేయండి. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ సో మెనీ పీపుల్. వీఆర్ న్యూ టు ద ఇండస్ట్రీ అండ్ ద మేకింగ్. స్టార్టింగ్ ఫ్రమ్ ద సెట్ అసిస్టెంట్ టు ద కో డైరెక్టర్, ఎవ్రీబడి ఆన్ ద సెట్ వర్ లైక్ వెరీ హెల్ప్ఫుల్, వెరీ కోఆపరేటివ్ విత్ అవర్ డౌట్స్, అండ్ they have really guided us very well. So I want to take this opportunity and thank you everybody. I can't name all them, but this is for everybody, and the success also goes to everybody. So thank you. Good evening everybody, media mitrulandarki, once again good evening. 2 hours of love. Cinema content itself is 2 hours. 2 hours of love ante poorthiga love tho nimpabadi unnatvanti cinema anukochemo, ante rom coms baaga hit avutunna rojulu ivi. ఏదైనా ఎప్పుడు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా, కంటెంట్ బాగుంటే కొత్త పాత చిన్న పెద్ద అనే సినిమాకి భేదం లేదు. గుడ్ సినిమా నాట్ గుడ్ సినిమా తప్పితే నాకు తెలిసి వేరే డిఫరెన్స్ నాకు తెలియదు. అంటే అక్కడ మనం ఎవ్రీ టైం చెప్తాను, 100 రూపాయలు మనం ఇచ్చి టికెట్ కొంటున్నామంటే స్క్రీన్ అదే, కూర్చునే సీట్ అదే, కాంటెంట్ ఈజ్ చేంజింగ్. సో అటువంటి ఈ మధ్య హిట్స్ చూస్తున్నాను, చిన్న సినిమాలు పెద్ద పెద్ద హిట్స్ కొట్టడం. సో ఎవ్రీ టైం ఒక నమ్మకంతో చూస్తాను నేను, ఎవరు చిన్న సినిమా వాళ్ళు కానీ లేకపోతే కొత్త సినిమా వాళ్ళు కానీ ఎవరైనా అంటూ వచ్చి మా దగ్గరకు వచ్చినప్పుడు అలా నేను నమ్ముతున్నటువంటి ఒక గుడ్ సినిమా ఇది. హోప్ఫుల్లీ ఇట్ ఈస్ గుడ్. నేను చూసిన 2 మినిట్స్లో, 2.5 మినిట్స్లో ఐ ఫెల్ట్ కాంటెంట్ ఆ 2 అవర్స్లో ఏదో మిస్టరీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది థ్రిల్లరా లేకపోతే అది ఏంటనేది తెలియదు నాకు, బట్ హోపింగ్ గుడ్. అండ్ అలాగే గ్రేట్లీ అప్రిషియేట్ శ్రీ పవర్. తను తనే నటిస్తూ మెయిన్ లీడ్గా చేస్తూ తనే డైరెక్ట్ చేయడం అనేది, తనే రాసుకోవడం అనేది కష్టమైన పని. అది మరి కట్ యాక్షన్ ఎప్పుడు తను చెప్పుకున్నా నాకు తెలీదు. ఇట్ వుడ్ హవ్ బీన్ ఇంట్రెస్టింగ్ ఐ థింక్. బట్ ఎనీవే, వన్స్ అగైన్ టీమ్ అందరికీ హార్టీ కంగ్రాట్స్ అండ్ అడ్వాన్స్ విషెస్ చెప్తున్నాను. మ్యూజిక్ బాగుంది. ఎవరు చేశారు మ్యూజిక్? జ్ఞాని సింగ్. ఆయన ఇంతకుముందు ఐ బిలీవ్ మన శ్రీచరణ్ దగ్గర చేసినట్టున్నారు. హెస్ గాట్ వెరీ ఆర్గానిక్, వెరీ గుడ్ ట్యూన్స్. పర్టికులర్లో ఒక మూడ్లో నాకు బాగా అనిపించింది. లుక్స్ ఇంట్రెస్టింగ్. ఎనీవే, వన్స్ అగైన్ కెమెరా వర్క్, టెక్నికల్గా ఎడిటింగ్ అన్నీ బాగున్నట్టుంది. విచ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ 2 అవర్స్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ లక్ అహెడ్. చీర్స్. ప్రతి మనిషి జీవితాన్ని ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి బాగా, అది ఏదో రకంగా. ఈ డైరెక్షన్ సంబంధించి లైక్ ఒక పర్సన్ అండి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాను నన్ను. అంటే ఐ వాంటెడ్ టు బీ అ డైరెక్టర్ ఎప్పటి నుంచి అంటే లైక్ ఆల్మోస్ట్ 7th స్టాండర్డ్, 8th స్టాండర్డ్ ఇప్పటి నుంచే. అప్పుడు నేను 7th స్టాండర్డ్ ఉన్నప్పుడు లైక్ ఐ హ్యావ్ సీన్ అ ఫిల్మ్ అండి, ఒక లవ్ స్టోరీ చూసాను. అంటే 5లో లవ్ స్టోరీలు పెద్ద ఎక్కకపోయాయి. ఐ యూస్ టు వాచ్ లైక్ అంటే ఆ పర్టికులర్ ఏజ్లో లైక్ యాక్షన్ సినిమా అంటే బాగా ఇంట్రెస్ట్. కానీ ఎందుకు ఆ సినిమాకి వెళ్ళినా నచ్చలేదు నాకు. సేమ్ ఫిలిం 2007లో వెన్ ఐ వాజ్ ఇన్ 10th స్టాండర్డ్ చూశానండి. అంటే అప్పటికి నేను ఏమంటుందండి పరిమళించాను. సో అదే సినిమా అప్పుడు చూసినప్పుడు అరే భలే తీసాడు కదా అనిపించింది. అండ్ ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ అమేజ్డ్. సేమ్ డైరెక్టర్,
2009లో ఇంకో ఫిలిం చేశాను. ఆ సినిమా చూసిన తర్వాత స్క్రీన్ ప్లే ఇలా రాయొచ్చు అనిపించింది. అంటే నాకు డైరెక్షన్ అంటే ఎలా చేయాలో అవన్నీ క్లారిటీ ఉంది, కానీ లైక్ ఆ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ ఎలా తీసుకెళ్ళాలనే డౌట్ ఉండేది. సో ఆ 2009లో వచ్చిన ఫిలిం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి. ఎనీ గెసెస్? హీస్ నన్ అదర్ దాన్ అండి సుకుమార్ గారు. అంటే ఐ కంప్లీట్లీ లైక్ యునో అతని ఫిలిం చూస్తున్నప్పుడు నాకు ఏదో తెలియని ఒక ఫీల్ వచ్చేస్తుంది. ఆర్యా అండ్ ఆర్యా 2 ఫిలిమ్స్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాయంటే లైక్ రైటింగ్ పరంగా అండి, అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింగ్ చేస్తారు. సో అతను ఎప్పుడు నేను కలవలేదు, కానీ ఇండైరెక్ట్గా లైక్ హీస్ మై ఇన్స్పిరేషన్ అండ్ ఐమ్ డెడికేటింగ్ దిస్ ఫిలిం టు, అంటే నేను గురువు గారు ఫీల్ అవుతాను అతన్ని, సుకుమార్ గారికి డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే యూనో అతన్ని నేను ఎప్పుడు కలవకపోయినా ఇండైరెక్ట్గా లైక్ ఐ యూస్ టు టేక్ ఐ మీన్ కథలో ఉండే అతని రైటింగ్లో ఉండే దాన్ని తీసేసుకున్నానండి లైక్ ఇండైరెక్ట్గా, అంటే ఈ సినిమా అలా ఉంటుందని కాదు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అండి సుకుమార్ గారికి ఇంకొకసారి. థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత ఈ సినిమా అందరూ బాగా కష్టపడి వర్క్ చేశారండి. యాక్చువల్లీ చాలామంది అన్నారు అంటే మీరే యాక్టరు రైటరు డైరెక్టర్ మీకు కష్టం అనిపించలేదని, బట్ మాకు ఛాయిస్ లేదు, ఛాన్స్ లేదంత, బట్ వి హ్యాడ్ టు డూ ఇట్ అండ్ వి డిడ్ ఇట్. దానికి నాకెంత క్రెడిట్ ఉంటుందో లైక్ మై ఎంటైర్ టీమ్ హ్యాస్ సపోర్టెడ్ మీ టు అచీవ్ వాట్ వీ వాంట్. అండ్ సార్ చెప్పారు ఇందుక ఎలా కట్ చేశారు, దాని వెనక చాలా పెద్ద టీం ఉందండి. అంటే టీం కన్నా లైక్ ఐ ఫీల్, అంటే చాలాసార్లు చెప్పాను, ఐ ఫీల్ దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్స్ యూనో. అంటే నేను ఐ హ్యావ్ సీన్ ఫ్యూ మెనీ పీపుల్ లైక్, అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే లైక్ దీస్ పీపుల్ ఎవ్రీబడి హ్యాస్ ఫెల్డ్ లైక్ దిస్ ఇస్ దేర్ ఫిల్మ్, దేర్ ప్రోడక్ట్. అసలు అందరు కష్టపడి పనిచేశారండి.